Okay, friends. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త గమనించండి. రామ్ సెల్స్ హిస్ గూడ్స్ 25% చీపర్ దాన్ శ్యామ్ అండ్ 25% డీరర్ దాన్ రామ్. అంటే రామ్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని శ్యామ్ కంటే 25% చీపర్ గాను, రామ్ అనేవాడి కంటే 25% డీరర్ గాను, అంటే ఎక్కువగాను అమ్ముతున్నాడు అనమాట, ఎక్కువ రేటు. అంటే రామ్ గూడ్స్ శ్యామ్ గూడ్స్ కంటే 25% తక్కువ, అట్లానే బ్రామ్ గూడ్స్ కంటే 25% ఎక్కువ. అంటే ఇప్పుడు దీనిలో ఇక్కడ శ్యామ్ గూడ్స్ కంటే రామ్కు ఉన్నటువంటి వాల్యూ, రామ్ సెల్స్ ఈస్ గూడ్స్ 25% చేపర్ దెన్ శ్యామ్, అంటే 25% చేపర్ అని ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ బ్రామ్ అనేవాడి కంటే ఈ రామ్ యొక్క గూడ్స్ ఎలా ఉన్నాయి, 25% ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు దీనిలో మనం శ్యామ్ గూడ్స్ని 100 అనుకుని స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ని. ఓకే, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. దీనిలో ఎవరు శ్యామ్ యొక్క గూడ్స్ని మనం 100 అని తీసుకుందాం. అంటే లెట్ శ్యామ్ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ 100. ఓకే, నౌ వాట్ ఈస్ ద కండిషన్ హియర్? రామ్ సెల్స్ హిస్ గూడ్స్ 25% చేపర్ దెన్ శ్యామ్. సో రామ్స్ గూడ్స్ ఇస్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ 100 మైనస్ 25/100. సో వాట్ ఈస్ ద వాల్యూ? 100 ఇంటూ 75/100, దట్ ఈస్ 75. ఓకే, దిస్ ఈస్ రామ్స్ గూడ్స్ వాల్యూ ఈస్ 75. దిస్ వన్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రామ్స్. నౌ సేమ్ రామ్ సెల్స్ ఈస్ గూడ్స్ 25% డీరర్ దెన్ రామ్. దట్ మీన్స్ యు కెన్ సీ లైక్ దిస్, రామ్ కంటే 25% ఎక్కువకి రామ్ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. అంటే రామ్ ఇంటూ 100 + 25/100 ఈజ్ ఈక్వల్ టు రామ్. సో రామ్ ఇంటూ 125/100 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ రామ్స్ వాల్యూ? 75. సో రామ్ వాల్యూ ఈజ్ 75 × 100/125. నో క్యాన్సిలేషన్, 325 అగైన్ 5 హియర్ ఫర్ 20 టైమ్స్. సో 320 = 60. నౌ you can see this, the question is how much percentage is Brahm's goods cheaper than Shyam's. So what is Shyam's value? Shyam's goods value is 70 sorry, Shyam's goods value is 100. Now Brahm's goods value is 60. So 60 is how much percent less than 100? Easily you can answer this. 60 is how much percent less than 100? So 40 less than 100. That means 40%. Otherwise, difference by Shyam's goods into 100%. What is the difference there? 40 by what is the value of Shyam's goods? 100 into 100%. That is 40%. So answer is 40%. D is the correct option. Meek exam lo options ivvochu ivvochu etlaina sare meer face cheyali.
ఓకే ఒకసారి మళ్ళీ సమ్ గురించి ఒకసారి చూడండి. దీంట్లో శామ్ వాల్యూని ఎంత తీసుకున్నాను నేను, ఇది 100 అని తీసుకున్నాను. 100 కంటే రామ్ వాల్యూ 25% తక్కువ కాబట్టి రామ్ వాల్యూ ఎంత వచ్చింది, 75 వచ్చింది. ఈ రామ్ వాల్యూ 75 అనేది ఈ బ్రామ్ వాల్యూ కంటే 25% ఇది ఎక్కువ కాబట్టి దాని నుంచి ఈ బ్రామ్ వాల్యూ ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఇప్పుడు శ్యామ్ వాల్యూ కంటే బ్రామ్ వాల్యూ ఎంత పర్సంటేజ్ తక్కువ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ 40% లెస్. ఓకే, మీరు ఇప్పుడు ఓన్గా చేయండి, యూ విల్ గెట్ ఇట్. ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్. ఆల్ ది బెస్ట్.